मंत्री गुम्मनूर जयराम कोन्न भूमुलपै तेलुगुदेशं पार्टी निज निर्धारण कमिटीनि एर्पाटु चेसिंदि। ई संदर्भंगा रैतुलु मंत्री जयराम कु संबंधिंचिन भूमुलनु टीडीपी नायकुलु परिशीलिंचारु। ఈ కమిటీలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, బిటి నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మరియు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఉండగా ఆస్పరి మండలంలో వారు పర్యటించారు। ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడుతూ భూముల విషయంపై చర్చించారు। రైతులు ఎవరు భయపడవద్దని, తమ భూములను రైతులకు వచ్చే వరకు మీ తరపున పోరాటం చేస్తామని టీడీపీ నిజా నిర్ధారణ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు। మాకుండే 8 ఎకరాల పొలం ఉంది, ఇద్దరు కొడుకులు కూతుర, 22000 వరకు ఇచ్చినాము। ఇచ్చిన తర్వాత అసలు ఆ రోజునల్ గానే గుత్తుకి ఇమంటే అసలు తీయలేదు మంజునాథనే మనిషి। తర్వాత అసలు పోయి సంవత్సరం పోతే గానీ అసలు లేదు లేదు అంటానంటని చెప్పి బెదిరించాడు। దాని తర్వాత అట్లా అట్లా దినాలు వేసుకట్టి అట్లా ఉన్నాము, కొడుకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఫ్యాక్టరీ కట్టిస్తామాది అని చెప్పి మనం మోసం చేసి 20000కి తీసుకొని ఉన్నారు। పదిహేడు సంవత్సరాలే ఉద్యోగం ఇస్తామన్నా, ఉద్యోగం ఇస్తామా ఇద్దరు అన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నీకేమి ఇవ్వండి అంటే అని చెప్పి మాత కోసుకున్నారు। ఈరోజు ఏం అడుగుతున్నారు? ఈరోజు ఏం అడుగుతున్నారు, ఏదో జయరామ్కి అమ్మినాడంట లేదు అంటానని చెప్పి మాకు తెలుపుకున్నట్లు అమ్మినాడు ఆయన। ఎవరి మీద అభియోగం వచ్చింది? జయరామ్ గారి మీద అభియోగం వచ్చింది, నేను తీసుకోలేదు నాకు తెలియదు అంటని అంటున్నాడు। నేను నిన్ను అడిగిన విషయాలు ఏమంటే గుమ్మనూరులోన 45 ఎకరాలే వాళ్ళకు ఉందంట పొలం, నిన్న నువ్వు 100 ఎకరాలు అని చెప్పినావు మన ఆయన సరే సంపాదించినొచ్చు కాదని నేను అంటలేదు। 45 ఎకరాలు ఉంటే మొన్న మినిస్టర్ అయినాక 60 ఎకరాలే మొన్న ఉన్నాయంట, మినిస్టర్ అయినాక మళ్ళీ 15 ఎకరాలు కొన్నారంట, 15 ఎకరాలు కొన్నాక ఈ రోజు 100 ఎకరాలు భూమి ఎట్లొస్తుంది అని చెప్పి నేను ఒకటి అడుగుతున్నాను। 100 ఎకరాలు భూమి వస్తుంది అంటే సరే దానికి కూడా ఓకే అయ్యా, మీరు మంత్రి అయినాక అది సంపాదించుకున్నారు, కానీ ఒకటి అఫిడవిట్లోన 12 లక్షలు అని చెప్పినారు, 12 లక్షలు అని చెప్పి ఈరోజు కోట్లు పెట్టి భూములు ఎట్లా కొంటారు? అది కూడా ఒకటే రోజులోన రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకుంటారు? అంటే ప్రజల కడుపు కొట్టి అవన్నీ మావి అంటానంటే ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? ఏం ఒప్పుకోరు ఇవన్నీ, ఎందుకంటే ఈరోజు వాళ్ళకి తెలుసు మేమేం చేస్తే మేమేం చేస్తున్నాం అనేది। ఒకవేళ వాళ్ళ నాయనోళ్ళు చదువులేదు కాబట్టి, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే వాళ్ళు పెట్టినారేమో, కానీ ఇది తప్పుడు పని, మీరు చేస్తున్నది కూడా తప్పుడు పనులే, దయచేసి వాళ్ళే వాళ్ళకి భూములు ఇవ్వండి, లేదంటే మాత్రం వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మీది। మా నాయన ఉండేది ఒకటే సార్, మా నాయన, మా నాయనకి మేము 4 కొడుకులు, మాది 6.5 ఎకరాలు, మేము ఫ్యాక్టరీకి అని అమ్మినాము సార్, అమ్మినాము, అప్పటి నెలకి ఫ్యాక్టరీ కట్టలేదు, ఆయనకు భూమి జోలికి రాలేదు, ఆయనకి గుత్తులు కట్టి మేమే భూమి చేసుకుంటున్నాము, ఇంతవరకు ఆయన భూముల గురించి రాలేదు, ఇప్పుడు మరి ఈ సంవత్సరం కూడా మేము పంట వేసినాము, ఏట వేసినట్లే పంట వేసింటే వాము మలిసింది, దున్ని పారేసినాడు జయరామన్న, ఆయన దున్ను పారేసినాక ఆయన తగ్గపోతే ఏం దున్ను పారేసినా అన్న మా భూమి మమ్మీ ఆట ఇత్తినట్లే ఇత్తినాము అంటానంటే ఏదో నన్ను కొన్నాను అంటే మరి ఎట్లా ఎట్లన్నా మమ్మీ ఆట ఇత్తే వాళ్ళని చేసి ఎట్లా మమ్మీ ఆటకని అమ్మేము కదా అంటానంటే అది ఏమో సోకరణ అడగండి నన్ను అడగద్దండి, మీ భూములు మీకు కావాలంటే నాకు ఈ గుత్తులు కట్టి చేసుకున్నాళ్ళ అంటే ఎంత కట్టాలన్న గుర్త అంటానంటే ఎకరాకు 5000 కట్టా అన్నాడు, అది 5000 అంటేనంటే పండుగ సరావి వీళ్ళు వంకలు ఉన్నవి మమ్మ ఫ్యాక్టరీ కానీ అమ్మేమే మొండేజ్యంతో ఇత్తుతున్నాము అంటే లేదు 3000 లక్కన అయితే ఇత్తండి లేకుంటే లేదు అని 3000 లక్క మోసుకొచ్చుకున్నాము, అది ఈ సంవత్సరము గుత్తు కడితే రేపు సంవత్సరము భూములేకి రావాలన్నాడు, మేము ఈ సంవత్సరము గుత్తు కడితే రేపు సంవత్సరం భూములేకి అడుగుపెట్టినిస్తాడు లేకుంటే లేదన్నాడు ఆయన, అట్లనే మాట్లాడుకొని ఒప్పుకొచ్చుకున్నాము, ఇది ఆయన ఫ్యాక్టరీ కట్టలేదు మా భూమి రాలేదు, ఆ సోకారికి మా భూమి మాకు తీసుకుంటున్నాము, సోకారికి డబ్బులు సోకారికి కట్టి మా భూమి మాకు కావాలని కోరుకుంటున్నాము। మా నాని పేరు ముక్కన్న, నా పేరు ఈరన్న, 6.5 ఎకరాలు ఇచ్చినాము ఆస్పరే కాదు అట్లా కాదు కింద కూర్చో, అదే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ తర్వాత గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ
అంటే లోకల్ ఛానల్స్ లో గాని పేపర్ లో కూడా చూస్తున్నాం అంటే ఇక్కడ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం గారి మీద ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి అక్కడ అక్కడ పేద ప్రజల భూములు కూడా లాక్కున్నారని తెలిసింది అక్కడికంతా పోయి మీరు కమిటీ మాదిరి చేస్తున్నారు ఆ కమిటీకి పోయి మీరు వాస్తవాలు ఏదో తెలుసండి అక్కడ వాస్తవం ఏం జరిగింది అంటే ఆ రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఇదంతా మీరు వాస్తవంగా అక్కడంతా పోయి క్షేత్రస్థాయికి పోయి వాస్తవాలు తెలుసుకొని మాకు రిప్రజెంట్ చేయండి అని మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అంతా మేము ఒక టీమ్గా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ క్షేత్రస్థా ఇదంతా ఈ పరిశీలన ఏదైతే ఉందో అదంతా కూడా ఇంత ఇది కూడా మేము చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తే చిన్న పిల్లాడికైనా కూడా ఇక్కడ రైతులకు ఎంత అన్యాయం జరిగింది తర్వాత ఇక్కడ గుమ్మనూరు జయరాం గారు ఏమేమి అధికార దుర్వినియోగంతో ఎలా వాళ్ళ భూములు లాక్కున్నారు ఇదంతా క్లియర్ కట్గా కూడా మాకు బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇంతిన అనేది ఒక సంస్థ ఇంత ప్లాంటేషన్స్ అనేది ఒక సంస్థ ఆ సంస్థలో మహాబలేశ్వరప్ప మంజునాథ్ అనే వాళ్ళు ఇద్దరు డైరెక్టర్స్ మహాబలేశ్వరప్ప తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి అమ్మాయి దీంట్లో డైరెక్టర్ మంజునాథ్ అనే అతను వాలంటీర్గా 2009లో ఈ కంపెనీ వద్ద నాకు ఈ డైరెక్టర్ రాజీనామా చేశాడు ఆ రాజీనామా కూడా ఎప్పుడైతే 2019లో వచ్చి నేను అధికారంలోకి వచ్చి మంత్రి అయినాడో అప్పుడు కూడా ఈ భూముల మీద పడింది ఆ మంజునాథ్ ఎవరైతే డైరెక్టర్గా రాజీనామా చేసిన మంజునాథ్ అనే చూపించి ఈ రకమైన భూములను ఎలా కొట్టేయాలని ఇద్దరు ఆలోచన చేసి అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి అంటే ఒక కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు రెజల్యూషన్ పాస్ చేసి తనకి జీపీఏ ఇచ్చినట్టు అదంతా దొంగ సంతకాలతో ఫోర్జరీ కూడా చేశారు దాని మీద బెంగళూరు కోరమండల్లో కూడా కేసు పెట్టడం కూడా జరిగింది ఆ దొంగ సంతకాలు ఫోర్జరీలతో సంతకాలు పెట్టి అదంతా కూడా తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇక్కడ ఉండే ఎంఆర్ఓలను ఆర్డీఓలను బెదిరించి రాత్రి అడంగల్ ఆన్లైన్లో పేరు మార్చి ఒక్కటే రోజు 203 ఎకరాలు ఇదంతా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే నువ్వు ఏదన్నా అంటే ఒరిజినల్గా ఏదైనా భూమి కొను ఇంకోసారి పెట్టుబడి పెట్టు రాజకీయాల్లో ఉన్నాయి తప్పేం లేదు కానీ ఏదైతే కంపెనీకి ఉందో ఆ కంపెనీ డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉంటే డైరెక్టర్ కాని వ్యక్తితో అక్కడ రాజీనామా చేసిన వ్యక్తితో అతి తక్కువ ధరకు ఇప్పుడు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రోజు ఉద్యోగాలు ఇస్తాయని ఇచ్చారు తర్వాత వాళ్ళంతా కూడా భూములు కూడా ఈరోజు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు అలాంటి భూములు నువ్వు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తానో 2019లో భూములను ఇప్పిస్తానని చెప్పి ఓట్లు వేసుకొని ఆ భూముల్లో పంటను పండించుకుంటా అంటే ఆల్రెడీ ఇత్తనం వేసిన దానిని కూడా 5-6 ట్రాక్టర్లు పంపించి నువ్వు నాశనం చేయడం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకొని రైతు దినోత్సవం అంటాడు ఇక్కడ ఉండే వాళ్ళేమో రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఇదంతా తెలియజెప్పడానికి మా అధ్యక్షునికి రిపోర్ట్ ఇచ్చేదానికి కూడా వచ్చాం ఇది చాలా బాధాకరమైన విషయం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఎక్కడో ఏదైనా చేసుకోవచ్చు కానీ బయట అతని నియోజకవర్గంలో అతనికి ఓట్లు వేసిన వాళ్ళ భూములు లాక్కోవడం అనేది ఇది ఏ విధంగా చూడాలని అర్థం కావడం లేదు ఇలాంటి మంత్రిని ఖచ్చితంగా క్యాబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన అవినీతి రహిత పారదర్శకమైన సుపరిపాలన అందిస్తామని చెప్పి ఆయన ఓటు తీసుకున్నారు చెప్పినాడు కాబట్టి ఇలాంటి మంత్రులను బర్తరఫ్ చేయాలి ఇంతకన్నా ఆధారాలు ఇంక ఏమి ఉండవని కూడా చెప్తాను ఇలాంటి మంత్రులను బర్తరఫ్ చేయకపోతే అవినీతి కూడా ముఖ్యమంత్రి కూడా అవినీతి చేస్తున్నాడు ఏమో అనే అనుమానాలు కూడా అందరికీ కలుగుతాయి కాబట్టి మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే ఇక్కడ ఉండే రైతులు కూడా కొడుతున్నాం మేము మా తెలుగుదేశం పార్టీ అంటగా ఉంటుంది తర్వాత మీ భూములు మీరు ఇత్తనం వేసుకోండి మీ భూములు మీరు చేయండి ఎవరన్నా అడ్డం వచ్చినా కూడా ఇక్కడ లోకల్గా ఉండే సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళందరికీ అండగా ఉంటుంది.